నమస్కారం అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గుమ్మడి తీగకి ఒకటి గుమ్మడికాయ హార్వెస్ట్కి వచ్చింది, చూపిస్తాను చూడండి. ఇంత పెద్దగా ఉంది చూడండి సైజు. కట్ చేసుకున్నాము. అమ్మో, ఇది నేనేం సపరేట్ విత్తనం వేయలేదు. జ్యూస్ చేసినప్పుడు విత్తనాలన్నీ ఇలా చల్లాను, అదే తీగ వచ్చి చూడండి ఎంత బాగా వచ్చిందో. పిందెలు వస్తున్నాయి ఇంకా. దీనికి బలం సరిపోక ఇవి సైజు పెరగడం లేదు, అందుకనే అది హార్వెస్ట్ చేసేసినాను. ఇప్పుడు కొద్దిగా ఎరువు వేస్తే బాగా సైజు పెద్దగా వస్తాయి. అలాగే బయట కూడా ఒకటి ఉంది, చూపిస్తారండి. అండి తీగ గోడ ఇటు సైడ్కి వచ్చి ఇక్కడ కూడా ఒకటి గుమ్మడికాయ ఉంది, బూడిద గుమ్మడికాయ చూడండి. దగ్గరకు చూపేసి అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఆ తీగలో కూడా ఒకటి ఉంది. ఇక్కడ అలాగే కొన్ని సెంటు మల్లె మొగ్గలు ఉన్నాయి, ఇవి కూడా తెంపుతున్నాను చూడండి. ఇంకా ఈ మంత్ లోనే ఇవి స్టార్ట్ అయ్యేది, 3 మంత్స్ బాగా పూస్తాయి ఇవి పువ్వులు. ఇది చిన్న కొమ్మ నాటుకున్నా కానీ బాగా వస్తుంది, నేను కొమ్మనే నాటున్నాను చూడండి ఎంత పెద్దగా ఉందో. అక్టోబర్ ఆ నెలలో చాలా ఎక్కువగా పూస్తాయి, ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొద్దిగానే పూస్తాయి. గుమ్మడి తీగ అంతా ఈ సెంటు మల్లె చెట్టుకి ఎంత చుట్టుకుపోయింది. ఇదే చెట్టు అక్కడ కూడా ఉంది, చూపిస్తారండి. నేను నర్సరీలో కొనుక్కొని వచ్చి వేసినాను, కొమ్మ కాదు, అదైతే కొమ్మతో వేసినాను చూడండి. దీనికి కూడా మొగ్గలు చాలా వచ్చాయి, దగ్గర చూపించు చూడండి. ఇవి కట్టిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టాలి, లేదంటే ప్రొద్దునేకంతా రెడ్గా అయిపోతాయి. లేదంటే జాజి మొగ్గలు కూడా కొన్ని ఉన్నాయి చూడండి. ఇప్పుడు సీజన్ అయిపోయింది, కొన్నే పూస్తున్నాయి, లేదంటే 2 మూరలు అవుతాయి రోజుకి.
ఇది జాజ్మన్ల చెట్టు సీజన్ అయిపోతానే మొత్తం కట్ చేసినాం అనుకోండి. నేను లాస్ట్ ఇయర్ కట్ చేశాను చూడండి. లాస్ట్ ఇయర్ నేను ఇది మొగ్గ అయిపోతానే కట్ చేసినాను. కట్ చేసి కొద్దిగా పేడేరు వేశాను. మరి చూడండి ఎంత గుబురుగా వచ్చిందో. ప్రతిరోజు రెండు మూరల పైన పూసేవి సీజన్ ఉన్నప్పుడు. ఇప్పుడు సీజన్ తగ్గింది కాబట్టి జాజిమల్లెల సీజను ఒక మూర అర్ధ మూర అలా అవుతున్నాయి. ఇది సీజన్ అయిపోతే మరి మొత్తం కింద వరకు కట్ చేస్తాను. ప్రూనింగ్ చేసేస్తే మరి ఇలా గుబురుగా వచ్చేస్తుంది చూడండి ఎంత పెద్దగా అయిందో. గుమ్మడికాయ సైజ్ ఎంత పెద్దగా వచ్చిందో. బూడిద గుమ్మడికాయ, గుమ్మడికాయతో జ్యూస్ చేసుకోవచ్చు, అలాగే వడియాలు కూడా పెట్టుకోవచ్చు. అంతేనండి వాళ్ళ వీడియో. బయట తీసాం కాబట్టి వీడియో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండొచ్చు సౌండ్. అంతేనండి వాళ్ళ వీడియో. ఉంటాను.